క్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు మల్లారెడ్డి పైన ఉన్నాయి. గతంలో కూడా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. మా మల్లారెడ్డి విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అక్రమాలకు పాల్పడ్డావు, ఎప్పుడైనా మీ బయటపడే అవకాశాలు ఉంటాయి, నేను అవన్నీ కూడా బయట పెడతానని చెప్పేసి కూడా గతంలో రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. మల్లారెడ్డి కూడా అదే స్థాయిలో ఫైర్ కావడం జరిగింది. తన వద్ద ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఏదైనా అక్రమాలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి సంబంధించి, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమాలకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎన్ని రోజులుగా ఎవరు కూడా బాధితులు బయటికి రాలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కరుగా మల్లారెడ్డి చేసినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయంలో అందరూ కూడా ఫిర్యాదు చేసేందుకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో ప్రస్తుతం షామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి మిగతా బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన పోలీసులు మల్లారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరిగిందా? దానికి సంబంధించి మల్లారెడ్డి ఏమంటున్నారు? మల్లారెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పటికీ పోలీసులు మాత్రం బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లో గల భూమికి సంబంధించిన వివరాలు కూడా సేకరించి ఎవరో వీళ్ళతో పాటు మోసం చేయడం జరిగింది, వీళ్ళను ఎవరైతే మోసం చేయడం జరిగింది, వీళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారో దానిపైన మాత్రం ప్రస్తుతం మేము దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా, వీళ్ళు మోసం చేశారని చెప్పేసి కూడా బయటపడితే తప్పనిసరిగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాత్రం తామిరపేట పోలీసులు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి భూమి వ్యవహారం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి పై స్థాయిలో ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగించాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత మల్లారెడ్డికి సంబంధించి వాళ్ళకు నోటీసులు జారీ చేసి ఆయనను కూడా దీనికి సంబంధించిన కేసు నమోదు సంబంధించినటువంటి వివరాలు ఆయన నుంచి కూడా 41 CRPC కింద నోటీసులు ఇష్యూ చేసి ఆయన నుంచి వివరణ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి చాలా పెద్ద కేసు కాబట్టి దీంట్లో దర్యాప్తు అనేది కూడా క్షుణ్ణంగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక టీం ఏర్పాటు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఆయన అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడని తేలితే మాత్రం తప్పనిసరిగా మల్లారెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాధురి, థ్యాంక్ యూ. రాఘవ. సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాతం, ప్రజలకు సేవ చేస్తూ చట్టబద్ధంగా పనిచేస్తామన్నారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. 31 రోజు వేడుకలు పోలీసు నిబంధనలకు అనుగుణంగా